హైదరాబాద్ బోరబండకు చెందిన శ్రీనివాస్ అనే డ్రైవర్పై గోవాలో కొందరు దుండగులు దాడి చేశారు. గత నెల 20 మంది టూరిస్టులతో కలిసి శ్రీనివాస్ గోవా వెళ్ళాడు. ఈ క్రమంలో అక్కడి కొంతమంది తనకి మత్తు ఇచ్చారని, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదని బాధితుడు చెబుతున్నాడు. అకస్మాత్తుగా బాధితుడు నిన్న ఇంటికి చేరుకున్నాడని ఇటు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. అయితే శ్రీనివాస్ ఒంటిపై గాయాలున్నట్లుగా గుర్తించామని వారు అంటున్నారు. పూర్తి సమాచారం బోరబండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బోరబండకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ గత నెల 20వ తేదీన ఏదైతే గోవాకు వెళ్ళడం జరిగింది. కొంతమంది చౌటుప్పల్ నుంచి 22 సీట్ల బస్సులో తాను డ్రైవింగ్ చేసుకుంటూ గోవాకు వెళ్ళినటువంటి సందర్భంలో 1-2 రోజుల్లోనే గోవాకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళందరినీ కూడా దింపి రిటర్న్ అవుతున్న సందర్భంలో ఎవరైతే తాను బోరబండకు చెందినటువంటి డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఇతనే, తాను ఆ రోజు వాళ్ళందరినీ కూడా వెళ్ళినటువంటి టూరిస్టులందరినీ కూడా అక్కడ దింపేసి వస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు తనను వెంబడించారు. తర్వాత తనను కూడా కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏదైతే పొట్ట మీద ఆ కత్తి ఘాట్లు ఉన్నాయి, దానిపైన కూడా స్టిచ్చింగ్ చేసినటువంటి కుట్లు కూడా వేసినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఏం జరిగింది ఏంటి అని కూడా తను పూర్తిగా మాట్లాడలేనటువంటి సందర్భం ఉంది. ఆ తలపైన కూడా గాయాలు ఉన్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. మొత్తంగా తాను కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నారు. నిన్న సాయంత్రం హఠాత్తుగా తాను ఇప్పుడు గత 15-20 రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులంతా కూడా తన కోసం వెతికారు. అయితే ఏం జరిగింది అనేది మాత్రం ఒకసారి తనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ రోజు నువ్వు గోవాకి ఏ రోజు వెళ్ళావు, అక్కడ ఏం జరిగింది? 19 రోజు 2 డేస్ బ్యాక్ తర్వాత అక్కడ ఆల్ట్ అయినా కాలంగడ్డ బీచ్. అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్యాకప్ చేసుకొని హైదరాబాద్కి వచ్చిన ఉప్పల్ రింగ్ రోడ్ ఆడ దించేసిన. గోవాకి వెళ్ళి వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ ఉంటుంది కదా, బాటిల్ దొంగతనంగా బాటిల్ తెచ్చి అక్కడ చెక్ అయినప్పుడు బాటిల్ పట్టుకోరు. వాళ్ళు అడిగారు ఎక్కడ దొరుకుతుంది అంటే 2 కిలోమీటర్స్ లోపల దొరుకుతుంది అని. అంటే కార్ ఎక్కించుకున్నారు. కార్ ఎక్కించి సంతకం పెట్టమన్నాడు. దేనికన్నా నువ్వు సంతకం పెట్టే చెప్తానన్నాడు. నువ్వు చెప్తే మంచిది అన్న. మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఎక్కించుకొని ఛాయ్ తాగించారు. లాస్ట్ 2 లక్షలు ఇస్తాన్నారు, సంతకం పెడతా పెట్టమని కొట్టి పంజాబ్ దగ్గర. వాళ్ళే 3 లక్షలు ఇస్తాన్నారు, 500 నోటి ఇచ్చారు అన్నింటిలే అని. ఇది అంతా బాగా నొప్పి లేస్తుందంటే రన్నింగ్లోనే ఓపెన్ చేసుకొని రోడ్ క్రాస్ చేసిన. అక్కడ దొరికించుకొట్టిరు, ఉరికవరికల డ్యాంలో దొంగకేసిన చచ్చిపోతున్నా. మళ్ళీ వాళ్ళే బయట తీసుకొచ్చి బాగా కొట్టిరు. మనుషులు ఇచ్చారు వాళ్ళంతా సెక్యూరిటీ కోడ్, వాళ్ళు ఇంత పెద్ద లట్ వేసుకొని బాగా కొట్టిరు. ఇది ఎంత లోపడి పోయింది. నేను చచ్చిపోతా అని చెప్పేసి కమిషనర్ ఆఫీస్ పోయినా. ఆ సార్ బాధపడి ఆయన సార్ పేరు సిఐ గారు, ఆయన కార్లు ఎక్కించుకున్నాడు. నేను చెప్పిన ఇన్ఫెక్షన్ అవుతుంది చచ్చిపోతా అని చెప్పి బస్ స్టాండ్ తీసుకొని వచ్చి ఎస్విఆర్ ట్రావెల్స్ బస్ ఎక్కించింది. అన్నం పైసలు అంటే 200 ఇచ్చిండు సార్. లోపల ఉన్న బస్ అయినా ఏం చేసిందంటే అమ్మే మా దగ్గర లేతుంది అని చెప్పేసాను. ఆడికి వెళ్ళి పటం చెరువు ఆల్విన్ చౌరస్త కడ దిగేసిన. ఆడికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి ఆటో అభ్యర్థి పెట్టు రైల్వే స్టేషన్ కాడికి వచ్చిన. ఆడ ఎంఎంటీఎస్ టికెట్ కొన్నా, 20 నిమిషాల్లో ట్రైన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చక్క ఇంటికి వచ్చిన. 3 అయింది. డ్రైవర్ శ్రీనివాస్ కు వాళ్ళ భార్య కూడా మనతో పాటు ఉంది, జ్యోతి గారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? తను కూడా ఏం చెప్పలేకపోతున్నాడు, కానీ 3 రోజుల క్రితమే వచ్చానని కూడా, ఏదైతే గోవాకు వెళ్ళి వచ్చిన తర్వాత 3 రోజుల్లోనే వచ్చానని చెప్తున్నాడు. ఏం జరిగింది అసలు, మీకు ఏం చెప్పారు? సాటర్డే వెళ్ళాడు, మార్నింగ్ మాట్లాడాడు, ఈవినింగ్ మాట్లాడాడు, సండే మాట్లాడాడు, మార్నింగ్ 7-9కి మాట్లాడాడు, వీడియో కాల్ చేశాడు, మాట్లాడాడు. 10:30కి ఏమో ఫోన్ చేశాడు, మాట్లాడాడు. లాస్ట్ 10కి ఫోన్ చేస్తే నేను ఇక్కడ లేను, నా సెల్ ఖరాబ్ అయితే తమ్ముడు ఫోన్కి చేస్తే తమ్ముడికి ఇవ్వమని చెప్పిండంట. మార్నింగ్ వచ్చి 7కి ఫోన్ చేస్తే అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏమైనా పోలీసులకు ఇక్కడ కంప్లైంట్ చేయడం కానీ, వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మీకు వాళ్ళని సంప్రదించడం కానీ, అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చడం కానీ ఏమైనా జరిగింది? అక్కడైతే ఏం జరగలేదు సార్, నాకు అక్కడ విషయం అయితే తెలియదు. నాకు ఇన్ఫర్మేషన్ తెలియంగానే మేము ఎస్ఆర్ నగర్కి వెళ్ళాము. ఎస్ఆర్ నగర్కి వెళ్తే సార్ ఏమన్నారంటే, అక్కడ మిస్ అయ్యాను కదమ్మా, అక్కడనే ఉంటుంది, ఇక్కడ ఏముండదు,
మేము ఇక్కడ కాదు కదా అని చెప్పాడు ఎస్ఆర్. ఇది వారు చెప్తున్నాడు మాత్రం మొత్తంగా గత నెల 20వ తేదీన వెళ్ళినటువంటి వ్యక్తి నిన్న రావటం జరిగింది. ఆ మధ్యకాలంలో ఏం జరిగింది అనేది మాత్రం పూర్తిగా తనకు చెప్పలేకపోతా ఉన్నాడు. మూడు రోజులనే తాను వచ్చినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కానీ అక్కడ ఎవరు కిడ్నాప్ చేశారు ఏం చేశారు అనే దానిపైన కూడా పూర్తిగా తానైతే చెప్పలేకపోతా ఉన్నాడు. కెమెరా ముత్యంతో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్.